వెల్కమ్ టు ఐబిఆర్ నౌ, దిస్ ఇస్ కృష్ణ. ఈరోజు మనం కర్నూలు జిల్లా తిమ్మపురం గ్రామ సర్పంచ్ నీలమ్మ రాజయ్య గారులతో ముఖాముఖి. సార్ నమస్కారం. సార్ మేడం నమస్కారం అండి. మేడం ముందుగా మీరు గెలిచినందుకు మీ యొక్క అనుభూతి చెప్పండి. ప్రజల సేవ చేద్దామని అనుకుంటున్నా, సంతోషం. ఈ గ్రామంలో ఓటుకు తిరిగేటప్పుడు ఎలాంటి సమస్యలు చెప్పారు మీ ప్రజలు? ప్రజలు ఇండ్లు కావాలన్నారు, నీళ్లు. మాకు ఎలాంటి బాధ వచ్చినా మా దగ్గర ఉండాలి, మాకు ఇక్కడ అందుబాటులో ఉండాలి. మొన్న మీ సర్పంచ్ ట్రైనింగ్లలో మీకు ఏం చెప్పారు అక్కడ? ఆ సార్లు ఏం చెప్పారు? మంచిగా అభివృద్ధి చేయాలి, ఎవరికి ఆపద వచ్చినా పోవాలి, మంచి పని ఎవరితోటి కక్షలు పెట్టుకోవద్దు, మంచిగా ఉండాలి, మంచిగా చేయాలి ఎవరికి ఆపద వచ్చినా అని చెప్పారు. మీ సార్ ఎంతమంది సహకరిస్తుండే? మీ సార్ ఎప్పటి నుంచి రాజకీయాల్లో తిరుగుతుండు? 20 సంవత్సరాలే రాజకీయం. రాజకీయాల్లో పోతుంటే ఎందుకు పోతున్నావు, ఇంటికాడ పని చేసుకుందామని మీరు ఎప్పుడు అన్నారా అనలేదా? లేదు, ఇక ప్రజల సేవ చేస్తా అండి కదా, దేవుడు మనకి ఏదో చెప్తాడని అనలేదు. మీకు కూడా సార్ ప్రజల సేవ చేయడం మీకు కూడా సంతోషమే? సంతోషమే. కాబట్టి మొత్తం విడిచిపెట్టారు? విడిచిపెట్టిన. అది ఇప్పుడు మీకు కూడా సర్పంచ్గా అసలు మీరు మీరు మాత్రం అప్పుడు అనుకోలేదు, నేను కూడా రాబోయే సంవత్సరంలో సర్పంచ్ అయితే అనుకోలేదు. అనుకోలేదు, అనుకోకుండానే. ఇప్పుడు మీరు విడిచిపెట్టడమే, ఈ రోజు మీకు ఈ అవకాశం దక్కిందంటారు? అంతే అంతే. మీకు సలహాలు సూచనలు ఏమైనా ఇస్తుంటారా సార్? ఇస్తాడు. ఓకే సార్. సార్ నమస్కారం అండి. మీరు మేడంకు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు? గతంలో మనం చేసిన అనుభవం ప్రకారం ప్రతి సలహా ఇస్తా నేను చేపిస్తున్నా. ఆమె కూడా ప్రొసీడ్ అవుతుంది, తెలియదు కాబట్టి కొంచెం ఇప్పుడిప్పుడే కొత్త కాబట్టి ఎట్లా చేయాలి ఏమిటి అనే దాని మీద ఉన్నది. మొన్న గతంలో ఇచ్చిన ట్రైనింగ్ ప్రకారంగా వాళ్ళు పూర్తిగా వాళ్ళకి అవగాహన వచ్చేసింది. మనం ఈ పని చేయాలా ఆ పని చేయాలా, ఇంతకుముందు వ్యవసాయం చేసుకున్నాం కాబట్టి వ్యవసాయం మీద ఆధారపడి అప్పుడు మనం సర్పంచ్ ఉన్నప్పుడు కొంత నేర్చుకున్నారు. కాకపోతే ఈ గ్రామానికి ఏ బాధ్యతలు ఏంటి అనే దాని మీద ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ ఇచ్చేటోటి వాళ్ళకి ఇప్పుడు మనం చెప్పకుండా మనం ఈ పని చేయాలి, ఈ పని చేసేది కాదనేది కూడా ఈ కొత్తగా గెలిచిన సర్పంచులకు అర్థమైపోయింది, వాళ్ళకి అవగాహన వచ్చేసింది కొంతవరకు. ఇంకా 5-6 నెలలో 1 ఇయర్ అయితే ఈ అనుభవం కూడా వస్తుంది, అధికారులతో ఎట్లా పని చేయించుకోవాలి, ప్రజాప్రతినిధుల దగ్గరికి ఎట్లా వెళ్ళాలి అనేది కూడా వాళ్ళకు కూడా తెలుస్తుంది. మీరు ఎప్పటి నుంచి మీ ప్రస్థానం మొదలుపెట్టారు? నేను 93 నుంచి రాజకీయాలలో, అప్పుడు కులపరంగా సంఘాలు ఏర్పరచుకున్నప్పుడు సంఘంలో పనిచేసేవాళ్ళం. సంఘంలో చేసి యాదవ సంఘానికి ఏమన్నా ప్రెసిడెంట్ ఉండేదా? ప్రెసిడెంట్గా యాదవ సంఘం ప్రెసిడెంట్ చేసిన, విలేజ్ ప్రెసిడెంట్, మండల ప్రెసిడెంట్ చేసిన తర్వాత అప్పుడు సర్పంచ్ 2001లో సర్పంచ్ ఎలక్షన్లు వస్తే సర్పంచ్ ఎలక్షన్లో కాంటెస్ట్ చేసిన, అప్పుడు నేను గెలిచాను. 2001-6 దాకా నేనే ఉన్నాను ప్రజా. అప్పుడు మీరు 2001-6 దాకా చేసిన పనులు ఏంటి? గ్రామంలో రోడ్లు కానీ ఈ నీటి వసతులు, అప్పుడు డ్రాట్ ఉండేది 6-7 సంవత్సరాలు, మేము 5 సంవత్సరాలు ఉండే 6-5 సంవత్సరాలు వర్షాలు వల్లే కరువు పరిస్థితి ఉండే, పేదలకు తిందామంటే తిండి లేదు. అటువంటి పరిస్థితులలో ప్రభుత్వానికి ఇటువంటి ఈ పనులు ఉన్నాయి ఆ పనులు ఉన్నాయని ఫార్మేషన్ వర్కులు చేపించి, మట్టి వర్కులు చేపించి లేబర్ను పెట్టి లేబర్కి ఎలాంటి ఇక్కడ ఉన్నటువంటి వారికి ఎలాంటి ఇబ్బందికి తిండికి ఇబ్బంది కాకుండా అప్పుడు కాపాడే పరిస్థితి వచ్చింది. బాయిలు కూడా ఒక బావి ఉండే, బాయిలు కూడా బోర్లని తీసేసి బాయిలు తవ్వి నీటి వసతి ఒకటి మాత్రం అప్పుడు కల్పించినాము. డ్రైనేజ్ పథకం ఫుడ్ ఫర్ వర్క్ అన్న పనికార పథకం, ఆహార పథకం, అప్పుడు పనికార పథకం ఫుడ్ ఫర్ వర్కే ఉండేది. అట్లా దాంట్లో ఒక 25-50% 60% బియ్యం ఇచ్చి 40% మెటీరియల్కి ఇచ్చేది. దాంతోపాటు ఈ గ్రామానికి కావాల్సిన నీరును కూడా ఇక్కడికి తీసుకొచ్చారని మేము విన్నాం, ఇది ఎంతవరకు నిజం? గ్రామంలో చాలా సంవత్సరాలు 90-95 సంవత్సరంలో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ ఒకటి ఈ ఊరుకు రామన్నపేట చెరువు అనేది ఒకటి రిజర్వాయర్ ఉండే, దాంట్లో వాటర్ వస్తే ఈ గ్రామంలో నీళ్ళు ఉంటాయి, వ్యవసాయానికి కూడా బావులలో నీరు
చోట్లు నీరు అనేది ఉంటుంది, ఎండిపోకుండా పంటలు వండుతాయి, రైతులు అందరూ బతుకుతారు, లేబర్ కూడా వాళ్ళకు ఉపాధి కలుగుతుంది అనే ఉద్దేశం కొద్దిగా అంతకుముందు 10-15 సంవత్సరాలు అడిగినా కూడా అప్పుడు కాలే. నేను గెలిచిన తర్వాత 2002లో స్టార్ట్ చేసిన 2002 సంవత్సరాలలో నేను అధికారులు వెంబడ తిరిగి డిఆర్డీఏ నుంచి వెళ్ళి నిధులు 25 లక్షలు మంజూరు చేపించి 5-6 లక్షలు రైతుల కాంట్రిబ్యూషన్ కట్టించి కాకతీయ కెనాల్ డ్యామ్ నుంచి వెళ్ళి వరంగల్ వెళ్ళే కాకతీయగా యూటీ దగ్గర వేస్ట్ వాటర్ పోయేది. దాదాపు ఒక 50 HP మోటార్ పోయే నీళ్ళు వేస్ట్గా పోతే ఆ వేస్ట్ వాటర్కు అక్కడ ఒక చిన్న బాయి తవ్వి కట్టగట్టి బాయిలకు నీళ్లు పెట్టి దాని నుంచి వెళ్ళి పైప్ లైన్ వేసి ఒక 30 HP మోటార్ పెట్టి ఆ చెరువులకు నీళ్లు పోయడం జరిగింది. అదే ఇవాళ మనల్ని గుర్తించింది. అంటే ఇప్పుడు ఆ రిజర్వేర్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా అట్లే ఉంటుందా? నడిపే దానికి ఒక కమిటీ వేసినాం, దానికి ఆ చెరువు రిజిస్టర్ కమిటీ రిజిస్టర్ అయింది. ఆ కమిటీ వాళ్ళు ఈ గ్రామంలో ఉన్న సర్పంచులు ఇక చూసుకుంటారు, కానీ పూర్తి బాధ్యత మాత్రం ఆ కమిటీ చూసుకుంటుంది. ఇప్పుడు కూడా మనం వచ్చినాక కూడా దానికి కొంత మరవతలు ఉంటే కూడా దగ్గరుండి చేయించి ఈ మొన్న ఈ 3 సార్లు 10-30 రోజులు 30 రోజులు వాటర్ పోయినాయి, ఆ వాటర్ కూడా చెరువులకు పంపించడం జరిగింది. కొంత గ్రౌండ్ లెవెల్ వాటర్ ఉండే అక్కడ ఉన్న పంటలు కొంతవరకు కొంచెం రక్షించడం. దానికి ఉన్న ఒకటి ఏంది అని అంటే ఊరుకు పైభాగాన్ని ఉన్నది, ఊరుకు పైభాగాన్ని ఉండేసరికి వాటర్ అంతా ఇటు కిందికి వచ్చేస్తుంది. కిందికి ఊరు ఉన్నది కాబట్టి వ్యవసాయాలు కిందికే ఉన్నాయి, చేద బావులు కానీ ఈ బోర్ బావులు కానీ దానికి ఉన్నాయి కాబట్టి దానికి ఒక గుణం ఏంటంటే ఆ చెర్ల నీళ్ళు ఉంటాయి, ఈ అంత సస్యశమలు ఉంటాయి, గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది అనే పేరు అది. అప్పుడు ఎప్పుడైతే చెరువు కట్టారో అప్పుడే దాన్ని ఉద్దేశించి చేసిరట అప్పటి వాళ్ళు చెప్పేటోళ్ళు. దానిలా చేయాలన్న ప్రయత్నంలో మనం 6 నిమిషాలు కష్టపడి చేసినాం, సక్సెస్ అయినాం. దాన్ని గుర్తించే ఇలా మనకు ఇలా సర్పంచ్ గెలిచినాం. మరి గెలిచిన తర్వాత అధికార పార్టీ మళ్ళీ మీరు పేరట నిజమేనా? కదా సరే మనం కాదు కదా అని వెనక ముందు ఆడినాం. అయితే ఇక్కడ ఇప్పుడు క్రితము మీరు అసలు మొన్న బీసీ మహిళగా వచ్చింది కాబట్టి వేసారా, లేదంటే మీ గ్రామంలో ఎవరైనా మీకు సపోర్ట్ చేశారా? నాకు ఈ బీసీ మహిళ అయిన తర్వాత నేను కొంత వరకు వెనక ముందు ఆడినలే, ఎడ్యుకేటెడ్ కాదుగా మనం, 10 సంవత్సరాలు మధ్యలో 11 గ్యాప్ ఉన్నది. సరే మనం గుర్తించుతారు ఇలా గ్రామంలో అన్నాం. దానికి తోడుగా ఇక్కడ ఉన్న కేతిరెడ్డి దేవేందర్ తనుండే కేడిసి జిల్లా డైరెక్టరు, తను అన్న నేనున్నా మీరు గెలుస్తారు, మీరైతేనే గ్రామం అభివృద్ధి జరుగుతుంది, నీకు సపోర్ట్ చేయడం జరిగింది, మేలు ఆడ వాళ్ళు గెలవాలి, జనం కూడా నిన్ను గుర్తిస్తారు, నీకు అవకాశం వచ్చింది కాబట్టి అదే మనం నిలబెట్టండి, మేమందరం సపోర్ట్ చేస్తాం అనే ఉద్దేశం కొద్దీ ఆయన ఫోటో పెట్టుకునే గెలవడం జరిగింది. ఓకే ఓకే, ఆయన ఫోటో పెట్టుకున్నారు. తర్వాత ఇద్దరు కూడా ఇప్పుడు టీఆర్ఎస్లోకి రావడం జరిగింది కదా, కూడా మేము మళ్ళీ మీ ఇప్పుడు నువ్వు అన్న దేవేంద్ర రెడ్డి ఉండు, మీరు రెడ్డి కూడా తను మేము కాంగ్రెస్ ఉండేది, తను ఎమ్మెల్యే గారు ఉండి మీరు పార్టీలకు రావాలని అవమానించారు, దాన్ని దాన్ని ఆ మాటను గౌరవించి కేవలం మనం గ్రామం అభివృద్ధి జరగాలి, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలంటే ప్రభుత్వంతో కలిసి ఉంటే కూడా మనకు నిధులు వస్తాయి. ఎమ్మెల్యే ఒకటి సర్పంచ్ ఒక పార్టీ ఉంటే అభివృద్ధి కొంతవరకు ఆటంకం అయితే సరే, ప్రభుత్వం నుంచి వచ్చే గ్రామానికి వచ్చే నిధులు వస్తాయి, కానీ వ్యక్తిగతంగా మనం నిధులు వచ్చి గ్రామ అభివృద్ధిలో ముందుండాలంటే సరే తను ఎమ్మెల్యే గారు పిలిచారు కాబట్టి కంపల్సరీ దాన్ని ఏకీభవించి మేము గ్రామ అభివృద్ధి కోసం తను కానీ నేను కానీ పోవడం జరిగింది. తాను కూడా ఇప్పుడు ఎంపీటీసీ నామినేషన్ వేసే అవకాశం ఉందా? అంటే పోటీ చేసి తాను కూడా ఇక్కడ బీసీ మహిళ అయింది కాబట్టి పక్కగా మన మహాత్మానగర్ మొన్న ఈ గ్రామంలో ఉండి విడిపోయింది గ్రామ పంచాయతీగా, అక్కడ జనరల్ మహిళ అయింది కాబట్టి జనరల్ మహిళ ఎంపీపీ అయింది, అక్కడ ఎంపీటీసీగా పోటీ చేసి ఎంపీపీగా అవకాశం తీసుకోవాలన్న ఉద్దేశంతో తను ఉన్నాడు. సో ఇక్కడ ఇప్పుడు మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయా? మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి, అంటే పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు కానీ ఇప్పటివరకు అయితే కొంత వస్తున్నాయి, కొంత కాంట్రాక్ట్ లోపం ఉండి నల్ల కనెక్షన్లు అవి వాళ్ళు పూర్తిగా వర్క్ చేయలేదు. మనం ఇప్పుడే వచ్చిన తగ్గడత 2-3 నెలలు అవుతుంది కాబట్టి ఈ పాత కనెక్షన్లే గ్రామంలో అప్పుడున్నటువంటి బావులకు వాటికే ఇచ్చారు, మరి వాటికే కనెక్షన్లు ఇచ్చారు, అవే కనెక్షన్లు ఇప్పటివరకు అయితే నడుస్తున్నాయి గ్రామంలో. ఇప్పుడు మీరు అన్నటువంటి రిజర్వేర్ ఎప్పటి కనుక నిండి ఉంటే మాత్రం 2 దెబ్బల పంట పండే అవకాశం, 2 పంటలు పండుతాయి. గ్రామంలో కూడా గ్రౌండ్ వాటర్ బోర్లలో కానీ గ్రౌండ్ వాటర్ ఉండే అవకాశం ఉంది, దానికోసం ఆ వాటర్ వారానికి ఒకసారి వస్తుంది కాబట్టి పూర్తి స్థాయిలో జరుగుతలేదు. నెక్స్ట్ ఎమ్మెల్యే గారితో మంత్రి గారి అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి డైరెక్ట్ డ్యామ్ పక్కగా ఉంటుంది, అటు నుంచి వెళ్ళి వేద్దామన్న ఆలోచన ఉన్నది, కానీ సాధ్యమైనంత వరకు ప్రయత్నం అది
చేయడం ప్రయత్నం. గ్రామం బాగుండాలంటే గ్రామానికి ఆశీస్సులు ఉండాలంటే మన ముఖ్యమంత్రి గారికి మంత్రి గారికి ఎట్లా చేయాలనే సంకల్పం వాళ్ళకు కూడా మాకున్న సంకల్పం వాళ్ళకు ఉంటే అది కంప్లీట్గా రిజర్వేషన్ అవుతుంది. ఇక్కడ ఒక చెరువు ఉంటుంది, ఈ చెరువుకు అక్కడ మిషన్ భగీరథ వేస్ట్ కడుగుతారు, వాటర్ ఎప్పుడెప్పుడు క్లీన్ చేస్తారుగా ఆ డైరెక్ట్ దీనిలోకి వేసారు. ఇప్పుడు కూడా వర్షాకాలంలో ఉన్నట్టున్నాయి, ఇది కూడా కొంతవరకు ఉపయోగపడుతుంది. ఊరు కొంత సగం అటు కిందికి ఇటు మీదకి అయిపోయింది. ఇది పూర్తి స్థాయిలో ఈ నీళ్లు మీద ఉన్నాయనుకో గ్రామంలో ఎప్పటికీ ఒక 2-3 గజాల లోతుల్లో నీళ్ళు ఉంటాయి. ఇంత బోర్లు ఇంత లోతు వేసి గ్రౌండ్ వాటర్ దెబ్బతిన్నా కూడా దీనికి గ్రౌండ్ వాటర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా అదొకటి మాత్రం పూర్తి స్థాయిలో ఎప్పుడు నీళ్లు ఉంటే మాత్రం ఎప్పటికీ ఎవరికి జనాలు ఏది అడగరు, ఉన్నాయా మంచిగున్నారా మమ్మల్ని ఆపది సంపదకు ఉన్నదా అని కోరుకుంటారు ప్రజలు. ఇంత పట్టణానికి దగ్గరున్న ఎలాంటి కాంట్రవర్సీలు కానీ ఎలిగేషన్స్ కానీ ఈ గ్రామంలో ఉండవు. ఎలక్షన్ వరకే మాట్లాడుకుంటారు, ఎవరి కాలు పని చేసుకుంటారు, గెలిచినా ఓడినా ఏదైనా కూడా పార్టీలకు అతీతంగా మళ్ళీ అందరు కలిసి ఉంటారు. ఇక్కడ మొదటి నుంచి అట్లా ఒకప్పుడు 90ల ఒకప్పుడు రాజకీయ కక్షలు అవి ఉండేది 1991 అలాంటిది లేదు, అలాంటి అనేది లేదు. ఎందుకో ప్రజలకు కొట్లాటతోటి కాదు సమన్వయంతో మంచిగుంటుంది అనే ఆలోచన ప్రతి ఒక్కరే. అప్పుడున్న రాజకీయ కక్షలకు భయపడి ఇప్పుడు మాత్రం అందరు సమన్వయంతో రాజకీయ నాయకులు కానీ ప్రజలు కానీ ఒకరికొకరు కోఆపరేషన్ ఉంటుంది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అయ్యో మొన్న ఆయన పోటీ ఆయన తిరిగిండి ఇవాళ ఈయన తిరిగిండి ఈయన ఆ పార్టీ ఈ పార్టీ అనేది ఈ గ్రామంలో అయితే ఇప్పటి వరకు లేదు. సో ఇప్పుడు ఇక్కడ దాదాపు ఇది మండలం ఇదే గ్రామ పంచాయతీదే కాబట్టి ఇక్కడ దాదాపు ఎన్ని సుమారుగా డబుల్ బెడ్రూమ్ పట్టే అవకాశం ఉంది? డబుల్ బెడ్రూమ్స్ అనేది బాగా అవసరం ఉన్నాయి. ఎంత లేదన్నా ఒక 400-350 అయితే అవుతుంది. నిరుపేదలు ఉన్నారు, ఉన్న వాళ్ళందరికీ తలో ఎకరం 2 ఎకరాలు ఉన్నాయి, వ్యాలేబుల్ భూమి పంటలు కూరగాయలు పండించుకుంటారు, బాగానే ఉంటారు. కానీ పూర్తిగా లేబర్ అనేది ఒక ఎంత లేదన్నా ఒక 400-500 మంది ఉంటారు పూర్తిగా లేబర్. అంటే 400 కుటుంబాలు కుటుంబాలు గట్లా. ఇప్పుడు ఈ రాబో 5 సంవత్సరాల్లో వాళ్ళ అందరికీ ఇండ్లు ఇచ్చే బాధ్యత మీరు మీదేసుకుంటున్నారా? మేము ఎమ్మెల్యే గారు కూడా తను ఈ సర్పంచ్ ఎలక్షన్ కాకముందు గెలిచినాక కూడా గ్రామంలోకి వచ్చి ఒక మీటింగ్ పెట్టారు. ఆ కార్యక్రమంలో చెప్పాడు ప్రతి ఇంటికి అంటే ప్రభుత్వ భూమి అందుబాటులో ఎక్కువ లేదు, వ్యవసాయం సొంత భూములలో ఎవరైతే ఓన్గా జాగు ఉంటుందో వారికి అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇచ్చే ఏర్పాటు చేస్తానని తను కూడా సభాముఖంగా అందరికీ తెలియజేసాడు ప్రజల ముందు. అది మీకు ఇప్పుడు అవకాశం, మీరు ఇప్పుడు అడగవచ్చు అవకాశం వచ్చి నా మేము కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. దానికి కూడా చేద్దామనే సంకల్పం బాగున్నది. ఎందుకంటే అతను కూడా ఒక అట్టడుగు కులం నుంచి వర్గం నుంచి వచ్చిండు, అన్నీ చూసిండు, ఒక కళాకారునిగా సాధక బాధకాలు ఎక్కువ తనకు తెలుసు. ఓ పూట తిని ఓ పూట తిరని పరిస్థితిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే చాలా వ్యక్తు సూటిగా మాట్లాడతాడు, సూటింగ్ ఉంటాడు, చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ తప్పును తప్పనిస్తాడు. ఏదో ఒకటి ఈ వర్గానికి ఈ లేనోనికి ఒక పని చేయాలనే లేని వాళ్ళకే చేయాలి ఉన్న వాళ్ళకి ఓలగా చేసుకుంటారే అని ఇట్లే మాట్లాడతాడు తను, అన్న తమ్మి అనే మాట్లాడతాడు. ఎంత బిహేవ్ అనేది ఏముండదు. ఇక్కడ డ్రైనేజ్ కానీ సీసీ రోడ్స్ కానీ ఎంత శాతం అయిపోయినాయి? ఇంకా ఎంత శాతం ఉంది? ఒక డ్రైనేజ్ కానీ సీసీ రోడ్డు ఒక 50% దాదాపు ఉన్నాయి, అట్లే ఉన్నాయి, మిగులు పడే ఉన్నాయి. ఈ పాత డ్రైనేజ్ కూడా పూర్తి స్థాయిలో లేదు, కూలిపోయే పరిస్థితి వచ్చింది. దాన్ని ఇప్పుడు గ్రామ పంచాయతీలో 14th ఫైనాన్స్ వచ్చినాయి, వర్క్ చేద్దామంటే ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి దీనికి గ్రామ పంచాయతీ తీర్మానాలు కూడా చేశారు అవసరం. గ్రామ సభల తీర్మానాలు కూడా ఉన్నాయి. అంటే సర్పంచ్గా గ్రామ పంచాయతీలో మనం కోకున్నా కూడా గ్రామ సభలు మనకు అవకాశాలు ఉంటాయి కాబట్టి అది తెలుస్తున్నాయి. గ్రామ సభలు మాత్రమే ఉంటుంది సర్పంచ్ భర్తగా, తీర్మానం గడవ మనకు ఉండేది మన సర్పంచ్ కాదు కాబట్టి. ఒక ఇక్కడ ఈ గ్రామానికి కావాల్సిన మౌలిక వసతులు శ్మశాన వాటిక ఎలాంటిది ఉందా? శ్మశాన వాటిక అనేది ఒకటి ఎస్సీ కమ్యూనిటీకి ఒక శ్మశాన వాటిక వచ్చింది, వైకుంఠధామం ఒకటి వచ్చింది. అది ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి దాన్ని స్టార్ట్ చేస్తే ఆపుతాను, ఆపారు. తర్వాత వైకుంఠధామం అవుతుంది. ఆ ఎస్సీ కమ్యూనిటీ కూడా అప్పుడున్నటువంటి వాళ్ళే ఉన్న ఎమ్మెల్యే వాళ్ళకు ల్యాండ్ ఎకరం నరిచిండు, వాళ్ళు ఇప్పుడు కూడా దాన సంస్కరాలు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు మిగతా వాళ్ళ ప్రసిద్ధి ఏంటి? మిగతా వాళ్ళకు కూడా కొన్ని కులాలకు ఉన్నాయి, రైతులు ఎక్కువ రైతుల పొలాలుగా తీసుకుపోతారు కొన్ని. ఒక ఇంకా అట్లా కాకుండా ఒకటి ఉమ్మడిగా ఏమన్నా ప్రయత్నం చేస్తారా? ఉమ్మడిగా ప్రయత్నం చేయాలని ఉన్నది.
ఇంకొకటి చేస్తామనే ఆలోచన ఉన్నది. ఇంకొక పద్మశాలకు అప్పుడు మనం ఉన్నప్పుడే ఇచ్చినాం. అప్పుడు 2003లో మనం సర్పంచ్ ఉన్నప్పుడు దూదేకుల వాళ్ళకు కూడా శ్మశాన వాటిక కానీ వాళ్ళ మస్జిద్లకు కానీ ఇచ్చినాం. పద్మశాలకు కూడా ప్రభుత్వ భూమి శ్మశాన వాటిక అప్పుడు నేనున్నప్పుడు తీర్మానం చేసి కేటాయించడం. అది వాళ్ళు అట్లే కంటిన్యూషన్ చేసుకుంటారు. సో వాళ్ళకైతే అయిపోతుంది సరే ఏది ఏదండి. అదేవిధంగా మీరు ఉన్న ఈ 5 సంవత్సరాల్లో గ్రామ పంచాయతీని కూడా నిర్మించే అవకాశం ఉందా? ఎందుకంటే అది కూడా దాదాపు దాని ఎక్స్పైర్ డేట్ వచ్చే అవకాశం ఉంది కదా. ఎక్స్పైర్ అనేది గ్రామ పంచాయతీ ఒక రూమ్ మంచుకుంటే అధికారులు అందరూ కూర్చుంటారు. సర్పంచ్ ఎప్పుడో రెగ్యులర్గా పోవాలన్నది కూడా అయితే ఏమి ఉండదు. ఇట్లా అధికారులు వచ్చినప్పుడు ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు పోయి కూర్చుంటారు. అంత ఇబ్బంది ఏమున్నది. 1 గంట 2 గంటలకు అంత పెద్ద ఇబ్బంది ఏమున్నది. సర్పంచ్ అన్న తెల్లారులెత్తే ఊర్లో తిరగడం, వాడలు తిరగడం, ఇంటికి వచ్చిన వాళ్ళ సమస్యలు పట్టించుకొని పనిచేయడం అనేది ప్రధానం. సో సరే పాత గ్రామ పంచాయతీ అయింది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి అంటే గ్రామ పంచాయతీ కట్టాలంటే గ్రామం నడి మధ్యలో ఎక్కడ స్థలాలు లేవు, మళ్ళీ పక్కకు పోయాల్సే పరిస్థితి ఉంటుంది కాబట్టి దాన్ని ఆలోచిస్తాము. లాస్ట్ టైంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ఈ యొక్క అధికారం అయిపోయే ముందన్న కానీ కట్టాలి, లేకపోతే అక్కడైనా కూడా కొత్తగా నిర్మాణాలు ఉన్నది. నిర్మాణంతో పాటు ప్రజలకు ఫస్ట్ సౌకర్యం కల్పించి గ్రామంలో అన్ని విధాల సౌకర్యం కల్పించినాక గ్రామ పంచాయతీ కడితే బాగుంటుంది అనేది మా ఆలోచన. మొన్న మీరు ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిచారు? మేము 5 x 586 ఓట్ల మెజార్టీతో గెలిచినాం. ఇక్కడ మా కమ్యూనిటీ 685 ఓట్లు ఉంటాయి. తర్వాత రెడ్డిలు ఉంటారు, వాళ్ళే అన్ని కమ్యూనిటీలు నీకు సహకరించిన అనుకోవచ్చా? నేను అన్ని కమ్యూనిటీలు ఆ రోజున కూడా నేను అన్ని కమ్యూనిటీలతోటి ప్రతి ఒక్కరికి ప్రతి కుల సంఘాలకు బిల్డింగ్ కట్టించిన అప్పుడు ఉండే అప్పుడు మా జోగిరెడ్డి వారి మిస్సెస్ ఎడ్ల భాగ్యమ్మ వారి వాళ్ళు ఉండే ఆమె జడ్పిటిసి ఉండే ఆయన మీకు ఆయనే ప్రథమ సలహాదారుడు. తర్వాత దేవేందర్ ఏదే రావు, ఇప్పుడు దేవేంద్రరెడ్డి 2వ సలహాదారుడు అంటారు, నిజమేనా? జోగిరెడ్డికి శిష్యులం, దేవేంద్రరెడ్డి నేను ఇద్దరం, మేమిద్దరం ప్రధాన శిష్యులం. కానీ శిష్యులలో మేము పూర్తి స్థాయిలో నమ్మకం కలిగించుకున్నాం, కానీ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. మరి నమ్మకాన్ని వమ్ము చేయలేదు. కానీ ఇదే దేవేంద్రరెడ్డి మీద మీ మిస్సెస్ కూడా ఓటమి పాల్గొడం జరిగింది. అది రాజకీయంగా రాజకీయ పరిణామాలు చేంజ్ అయినాయి. ఎవరి స్వార్థం కోసం అది చేసుకున్నాం తప్ప ఎలక్షన్ తెల్లారు మళ్ళీ మేము అంతా ఒకటే కలిసి గ్రామం కోసం అయితే పని చేసుకున్నాం. నా ఇంటికి వచ్చి నేను తన ఇంటి పేరా. మీ గ్రామ ప్రజలకి మీరు ఇచ్చే సందేశం? మా గ్రామ ప్రజలకి ఇచ్చేది ఒకటే సందేశం, అన్ని విధాల గ్రామాన్ని మ్యాక్సిమం ఆదర్శ గ్రామంగా ముందుంచాలనే సంకల్పం అయితే ఉన్నది. మేము మా గ్రామస్తుల నమ్మకాన్ని అయితే వమ్ము చేయము. ఇంత పెద్ద అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోవాలి అనేది మా ఆలోచన, సంకల్పం. ఎవరు ఏదైనా కూడా ఈ సంకల్పానికి ఎన్ని ఒడిదొలుకులు వచ్చినా, ఎవరు సహకరించినా సహకరించుకున్నా, సాటుకొని కాలు పట్టుకొని అయినా కూడా గ్రామాన్ని అయితే అభివృద్ధి చేసుకుంటాం. ఇదండి నీలమ్మ రాజయ్య గారు ఇచ్చిన సందేశం. మా గ్రామానికి మేము అన్ని విధాలుగా ఆదుకుంటాము, అన్ని విధాలుగా సేవ చేయడమే మా భాగ్యం అంటున్నారు. సరే ఏదేమైనా కానీ ఈ గ్రామానికి పూర్తిగా అటు అధికారులు కానీ ఇటు ప్రజాప్రతినిధులు కానీ ఎంతైతే బడ్జెట్ అవసరమో అంత బడ్జెట్ కేటాయించి విడతల వారీగా ఈ గ్రామ సర్పంచ్ ద్వారా పూర్తిగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉన్నదని మా ఐబీఆర్ను కూడా కోరుకుంటుంది. థ్యాంక్ యూ.